సో హాయ్ గాయ్స్, మొన్నైతే వీడియో పెట్టాం కదా, ఆ వీడియో సైన్ అప్ అంత ప్రాసెస్ అంతా చెప్పాను, రివార్డ్స్ ఎలా తెచ్చుకోవాలి బినాన్స్ గురించి అనమాట. సో అయితే మీరు దాన్ని వీడియో చూసి ఏం చేసిన వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు, ముగ్గురు నలుగురు మాత్రమే చేశారు. సో దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి, బ్యాంక్ ఎలా పంపించుకోవాలి చెప్తాను. ఫస్ట్ అయితే బినాన్స్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే రివార్డ్ సెంటర్ అని ఉంటుంది, రివార్డ్ సెంటర్లోకి వెళ్ళండి. రివార్డ్ సెంటర్లోకి వెళ్తే అక్కడ మీకు వచ్చిన రివార్డ్స్ అన్ని వరుసగా చూపిస్తుంది అనమాట, రీడింగ్ 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 అని. అప్పుడైతే రీడింగ్ అని ఉంది కదా, రీడింగ్ ఏదైతే టచ్ చేసి రీడింగ్ కొట్టేయండి. రీడింగ్ కొట్టగానే గో టు స్పాట్ అకౌంట్ అని ఉంటుంది, అది ఇంటూ కొట్టేసేయండి. రీడింగ్ మీద కొట్టే అన్ని రీడింగ్ అన్ని పడిపోవాలన్నమాట. పడిపోయిన తర్వాత మీరైతే ఇంటూ కొట్టేయండి, పైన బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద వ్యాలెట్ అని ఉంది కదా, ఆ వ్యాలెట్ మీద అయితే టచ్ చేయండి. ఆ వ్యాలెట్ మీద టచ్ చేసిన తర్వాత పైన స్పాట్ అని ఉంది కదా, స్పాట్ మీద అయితే టచ్ చేయండి. స్పాట్ మీద టచ్ చేశాక అక్కడ మీకు ఎన్ని డాలర్లు ఉన్నాయి, మీకు ఎంత డబ్బులు వస్తుంది అని ఉంటుంది. నాకైతే 7.25 డాలర్స్ ఉన్నాయి, అంటే 8,756.60 రూపీస్ అయితే నాకు వచ్చాయన్నమాట సైన్ అప్ అయినందుకు. ఇలా అయితే కాయిన్స్ అన్ని మనకైతే వరుసగా చూపిస్తుంది. ఆ కాయిన్స్ని ఎలా ఇప్పుడు ఒకే కాయిన్లోకి మార్చాలో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ ఇది, నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. కన్వర్ట్ స్మాల్ అసెట్స్ టు బిఎన్పి అనేది కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆల్ కింద ఆల్ అనేది కదా, ఆల్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆల్ మీద టచ్ చేసి కన్వర్ట్ అనేది కదా, కింద కన్వర్ట్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అదైతే మొత్తం ఒక బిఎన్బిలో కన్వర్ట్ అయిపోతుంది. బిఎన్బి అంటే అది కూడా ఒక కాయిన్ అనమాట. కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు చూపిస్తుంది హైడ్ జీరో బ్యాలెన్స్ అనేది కదా, స్మాల్ చిన్నది, దాని మీద అయితే టచ్ చేయండి. మనకైతే మన కాయిన్ అయితే చూపిస్తుంది అనమాట. చూపించిన కాయిన్ని ఇప్పుడైతే మనం యుఎస్డిటీలోకి మార్చాలన్నమాట, యుఎస్డిటీలో కానీ బియూఎస్డిలో కానీ. ఓకేనా, ఆ ట్రేడ్ కింద ట్రేడ్ అనేది ఉంది కదా, కింద ట్రేడ్ సింబల్ మధ్యలో ఈ బిఎన్బి అయితే ఇలా చూపిస్తుంది. కింద ట్రేడ్ అనేది కదా, ట్రేడ్ మీద అయితే టచ్ చేయండి, ట్రేడ్స్ అని. దాని మీద అయితే టచ్ చేయండి మధ్యలో సింబల్. టచ్ చేసిన తర్వాత పైన కన్వర్ట్ అని ఉంటుంది, స్మాల్ స్పాట్ పక్కన కన్వర్ట్ అని ఉంటుంది. కన్వర్ట్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బిఎన్బి ఆల్రెడీ పైన లిస్ట్ కనబడుతుంది మనకి, ఎందుకంటే దాంతో డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అక్కడైతే కింద 2 BTC అని ఉంది కదా, కింద బీటీసీ మీద టచ్ చేసినట్టయితే అక్కడ బిఎస్డి అని ఉంటుంది, బిఎస్డి మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైన బిఎన్బి ఉండాలి, కింద బిఎస్డి ఉండాలి, చూసుకొని చేయండి. ఓకేనా, బిఎన్బి మీద టచ్ చేశాక అక్కడ మ్యాక్స్ అని ఉంటుంది, బిఎన్బి పక్కన మ్యాక్స్ మీద టచ్ చేసినట్టయితే బిఎస్డి ఉంటుంది, కింద ప్రివ్యూ కన్వర్షన్ ఉంటుంది, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ అని వస్తుంది అన్నమాట, ప్రివ్యూ కన్వర్షన్ మీద టచ్ చేస్తే కన్వర్ట్ అని వస్తుంది, ఎన్ని డాలర్లు మీకు వస్తాయి దాన్ని కన్వర్ట్ చేయడం వల్ల అనేది చూపిస్తుంది అనమాట. 7.05 డాలర్స్ అయితే మీకు వస్తుంది. సో కన్వర్ట్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అయితే కన్వర్ట్ ఇన్స్టాంట్గా అయితే అయిపోతుంది, మళ్ళీ స్పాట్ అకౌంట్లోకి వచ్చేసేయండి. స్పాట్ అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత మీరైతే వ్యాలెట్లోకి వచ్చేయండి. వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్పాట్లోకి వస్తే మనకు అక్కడ మన బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అనమాట, హైడ్ జీరో బ్యాలెన్స్ అనేది కదా, మళ్ళీ దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మన బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. తర్వాత పైన ట్రాన్స్ఫర్ అని ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ బీటీసీ అని ఉంటుంది, బీటీసీ మీద టచ్ చేసినట్లయితే మన కాయిన్ అయితే ఫస్ట్ టైం చూపిస్తుంది BUSD $7 అని, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అదే మన సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత అది కింద మ్యాక్స్ అనేది కదా, మ్యాక్స్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి. $7 అనేవి ఫండింగ్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతే ఇప్పుడైతే దీన్ని మనం అమ్ముకోవచ్చు అనమాట. సో ఫండింగ్లోకి అయితే వెళ్ళిపోతాయి $7 అనేటివి, BUSD $7 ఫండింగ్లోకి అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి చాలా ఫాస్ట్గా. మీరు నెంబర్ అయితే కనెక్ట్ చేయనట్టయితే కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేస్తేనే ఇదైతే ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ హోమ్లోకి వెళ్ళండి. 7.13 BUSD అయితే అక్కడ ఉన్నాయి. సో మీరైతే మళ్ళీ హోమ్లోకి వెళ్ళినట్లయితే అక్కడ P2P ట్రేడింగ్ అని ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది అనమాట. P2P ట్రేడింగ్ అని, P2P ట్రేడింగ్ అంటే ఏం లేదు, పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్. మనం అయితే USDT ఇస్తామో వాళ్ళైతే మనకు డబ్బులు ఇస్తారు, డబ్బులు లేకపోతే మనం డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు USDT ఇస్తారు అనమాట. అలా అయితే ఉంటుంది ఇది. సో ఇలా అయితే ఉంటుంది, టిక్ కొట్టి కన్ఫర్మ్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా నోటిఫికేషన్లు అయితే వస్తాయి మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అని, జస్ట్ వాటా కొట్టి ట్రేడ్ నోమ్ అని కొట్టేసేయండి. తర్వాత ఇక్కడ మనకు బిఎస్డి మన అకౌంట్లో ఉండేది, ఆ బిఎస్డి అయితే సెలెక్ట్ చేయండి, పైన ఉంటుంది. దాన్ని టచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాం, మన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి అమ్మాలనుకుంటున్నాం కాబట్టి సెల్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడైతే మనకు దాని యొక్క ప్రైస్ కూడా చూపిస్తారు, 84.44 అనేది హైయెస్ట్ ప్రైస్, అది కూడా 30,000 మినిమం అమ్ముతేనే తీసుకుంటారు అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన బ్యాంక్ ఉంది, దీనికి యాడ్ చేస్తాం. పైన 3 గీతలు ఉన్నాయి, దాని మీద టచ్ చేస్తే పేమెంట్ మెథడ్స్ అని ఉంటుంది, పేమెంట్ మెథడ్స్ మీద టచ్ చేస్తే యాడ్ ఏ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. పేమెంట్ మెథడ్ మీద టచ్ చేసినట్లయితే మనకు బ్యాంకు, యూపీఐ, పేటిఎం అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా,
ఇలా అయితే ఉంటాయి బ్యాంకు యూపీఐ పేమెంట్ అన్ని ఉంటాయి. ఓకేనా, ఇలా అయితే ఉంటాయి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇండియా ఉంది కదా, దాని మీద టచ్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ అయినా యాడ్ చేయండి, లేకపోతే యూపీఐ దాని మీద టచ్ చేసి మీ ఫోన్పేలో ఉన్న యూపీఐ కూడా యాడ్ చేసేయండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద టచ్ చేసినట్లయితే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ టైప్, బ్యాంక్ నేమ్, మీ అకౌంట్ ఓపెనింగ్ బ్రాంచ్ ఎక్కడ ఉందో అది కొట్టి కన్ఫర్మ్ కొట్టేస్తే మీకు మెయిల్కి ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ పోయి ఓటీపీలు టచ్ చేసినట్లయితే అది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ పైన ఉన్న యూపీఐ మీద టచ్ చేసినట్లయితే అక్కడ మీ ఫోన్పేలోకి వెళ్తే యూపీఐ మీద టచ్ చేయండి, యూపీఐ మీద టచ్ చేసినట్లయితే ప్రొఫైల్లోకి వెళ్తే యూపీఐ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే మీ యూపీఐ అయితే దాని క్యూఆర్ కోడ్ కింద ఉంటుంది అనమాట, దాన్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత యూపీఐ ఐడి అని ఉంటుంది కదా, మళ్ళీ చూపిస్తాను, యూపీఐ అని ఉంటుంది కదా, దాని మీద టచ్ చేసి మీరు ఇప్పుడు కాపీ చేసిన ఫోన్పే యూపీఐ ఐడిని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కన్ఫామ్ అయితే ఇచ్చేయండి. కన్ఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడైతే మన అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత మన నెంబర్కి అయితే మెసేజ్ వెళ్ళిపోతుంది. మెసేజ్ వెళ్ళిన తర్వాత దాన్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. సెండ్ కోడ్ అని కొట్టి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. సెండ్ కోడ్ అని కొట్టి మెసేజ్ సెండ్ చేసుకొని మళ్ళీ అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి యూపీఐ అని ఉంటుంది, యూపీఐ మీద అయితే టచ్ చేయండి. ఓకేనా, ఇలా అయితే మన అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. దీనికి తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫిల్టర్ అని ఉంటుంది కింద పక్కనే చిన్నది, ఫిల్టర్ మీద టచ్ చేసి మన దగ్గర ఎంత ఉంది, 560 రూపాయలు ఉంది, 80x7 మనకు 500 మినిమం ఉండే అమ్మేవాళ్ళు కావాలి. 500 అని టైప్ చేసి కింద ఆల్ యూపీఐ ఎంపీఎస్ అనేది కదా, మనం యూపీఐ మాత్రమే యాడ్ చేసాం అనమాట. సో యూపీఐ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు యూపీఐ మాత్రమే తెలుసు, బ్యాంక్ అకౌంట్ ఏమి యాడ్ చేయడం పెద్ద కథ కాబట్టి యూపీఐ మాత్రమే టచ్ చేసి కన్ఫర్మ్ అయితే ఇస్తున్నాను. కన్ఫర్మ్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు చాలా అయితే అకౌంట్ సెండ్ చేసే వాళ్ళు వస్తారు అనమాట. సెల్ చేసిన తర్వాత ఫస్ట్లో ఉన్నవాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే 82.30 పైస అయితే ఉంది. సెల్ మీద అయితే టచ్ చేయండి. సెల్ మీద టచ్ చేసిన తర్వాత బై క్రిప్టో అని అది ఫిక్స్ అయిపోతుంది. అది తర్వాత కింద ఆల్ అని ఉంటుంది, ఆల్ మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు $7.13కి 587 రూపీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో పైన సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసి మన యూపీఐ అయితే కనబడుతుంది, దాని మీద అయితే టచ్ చేయండి, దాని అయితే సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెల్ విత్ 0 ఫీ అని ఉంది కదా కింద రెడ్ కలర్లో, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ చాటింగ్స్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. చాటింగ్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరైతే సెల్ విత్ 0 ఫీ అని కొట్టండి, చాటింగ్ ఇంటర్ఫేస్ లాగా వస్తుంది అనమాట మనకైతే. ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 2 నిమిషాల సెకండ్లో వాడు అయితే మనకు పేమెంట్ ఇస్తారనమాట, ఆ వాళ్ళు ఆతులు వాళ్ళు. ఓకేనా, రాజు ఘోష్ అనే పేరుతోనే మనకైతే పేమెంట్ వస్తుంది అనమాట, 587 రూపీస్. అక్కడ చాట్ సింబల్ అని చాట్ అని ఉంటుంది, చాట్ మీద టచ్ చేసి నేను ఆన్లైన్లో ఉన్నాను, నాకు మనీ త్వరగా సెండ్ చేయండి, సెండ్ మీ ఫాస్ట్ అని ఏదో టైప్ చేసి వాళ్ళకి పంపేయండి. తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తారు ఆటోమేటిక్గా. ఇంటూ అయితే ప్రెస్ చేసి మన పేమెంట్ కోసం అయితే వెయిట్ చేయండి. మీ యూపీఐ ఐడి కాబట్టి మీరైతే ఫోన్పేలోకి అయితే వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈడ ఆల్రెడీ వాడు పేమెంట్ అయితే పంపించినట్లయితే ఈడ పేమెంట్ హ్యాడ్ బీన్ సెంటర్డ్ అని వస్తుంది అనమాట. సో నాకైతే పేమెంట్ అయితే పంపించాడు, నేనైతే రీసెంట్ ట్రాన్సాక్షన్లో అయితే చూస్తున్నాను. సో పేమెంట్ జస్ట్ ఇప్పుడే వచ్చింది, 2 నిమిషాలు అయితే వస్తుంది పేమెంట్ అయితే, చాలా తొందరగా వస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని పేమెంట్ అయితే వాళ్ళకు సెండ్ చేయండి. ఓకేనా, ఇలా అయితే సో ఇదండి పేమెంట్ అయితే పంపించాడు, వాడు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నాకు. సో పైన ఇంటుంది కదా, ఇంటి మీద టచ్ చేసి ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. పేమెంట్ రిసీవ్డ్ అని ఉంది కదా కింద, పేమెంట్ రిసీవ్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ రెండో ఆప్షన్ ఉంది కదా, ఐ హావ్ రిసీవ్డ్ ది కరెక్ట్ పేమెంట్ అని కొట్టి దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ కోడ్ అడుగుతాను అనమాట. అక్కడ సెండ్ కోడ్ కొట్టి మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్టయితే వాళ్ళకైతే మన మనీ మన USDT వెళ్ళిపోతుంది, మనకైతే డబ్బులు ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు పంపించలేదంటే మీకైతే ఫ్రాడ్ అయ్యి మీ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. సో మీరైతే ఈ స్టెప్ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తగా చేయండి. 587 అయితే మాకు రిసీవ్ అయిపోయింది. సో ఫోన్పేలోకి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రీసెంట్ ట్రాన్సాక్షన్స్లో కూడా జస్ట్ ఇప్పుడే వచ్చింది, 2 నిమిషాలు అయితే వస్తుంది, 2 నిమిషాలు ఎక్కువ కూడా కాదు. సో రిసీవ్డ్ ఫ్రమ్ ఘోష్ అని ఉంది కదా, రాజు ఘోష్, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మా ఇలా అయితే చెక్ చేసుకొని